ఏప్రిల్ 28న ఏం జరిగింది అనే టైటిల్ పెట్టడానికి, బేసిక్గా టైటిల్ అంటే చాలా కాచిగా థ్రిల్లర్ సినిమాస్కి మెయిన్ వన్ డే గురించి మనం స్పెసిఫిక్గా పెట్టాం స్టోరీలో ఉన్నా కూడా. లాస్ట్ వీక్ రామనాయుడు స్టూడియోస్ వెళ్ళాం, అలీగారు షూటింగ్ చేస్తున్నారు అక్కడ. అలీగారికి నాన్నగారు చిన్నప్పటి నుంచి తెలుసు, నేను ఎప్పుడో చిన్నప్పుడు కలిసాను ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో సార్ నమస్తే అంటే ఎవరమ్మా అంటే నేను ఏల్చుగారు. అరే నువ్వు ఏంట్రా నువ్వు ఇంత పెద్దోడు ఇంత పొడుగు అయిపోయా అసలు ఏంటి ఇక్కడ అంటే సినిమా తీశాను సార్ ఒకటి. ఏం సినిమా అంటే ఏప్రిల్ 28 ఏం జరిగింది, ఏప్రిల్ 28 నేను చెప్పనాను. ఏప్రిల్ 28 అడవి రాముడు రిలీజ్ అయింది, ఏప్రిల్ 28 నా సినిమా యమలీల రిలీజ్ అయ్యి సంవత్సరం ఆడింది, పోకిరి రిలీజ్ అయింది, బాహుబలి రిలీజ్ అయింది. మనం ఏది ఏమైనా పాజిటివ్ నెగిటివ్ ఒట్టారట మేము ఏది ఏమైనా కూడా వదిలిపెట్టి వెళ్ళలేము అనేది వెరీ స్ట్రాంగ్ పాయింట్. అంటే ఇండస్ట్రీ ఈజ్ అ ఓషన్ అండి, ఇట్స్ అ వెరీ బిగ్ మహాసముద్రం. ఇది ఈ సముద్రంలో మనం ఎంతవరకు సర్వైవ్ అవుతాం ఈ కాంపిటీషన్ అనేది ఎవరికీ తెలియదు. నిన్న పర్చూరి గారు ఒకటి రాశారు, ఒకటి వీడియో పోస్ట్ చేశారు, అది ఎప్పుడు పోస్ట్ చేశారు గోపాలకృష్ణ గారు, ఏ రైటర్ ఇన్ సచ్ ఆఫ్ ఎ స్టోరీ అని వస్తుంది కదా దాంట్లో. అంతేనండి, మనం ఏదో ఒక 4 గోడల మధ్యలో కూర్చొని మనం పేపర్ పెన్ను పెట్టుకొని రాస్తుంటే స్టోరీ రాదు. మనం ఎక్కడికో వెళ్ళేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, ఏ బ్యానరో ఏ ఇదో అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు అలాంటప్పుడే కథలు పుడతాయి. వేటూరు గారు అలాగే ఒక సాంగ్ రెండు ఎన్నో సాంగ్స్ అలా రాశారని ఎప్పుడు చెప్పారు, ఇది కూడా అంతే. నాకు కొంచెం సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అలాంటి సినిమాలు బాగా ఇష్టం. ఏమనుకుంటున్నారు మీరు, ఆఫ్టర్ 3 ఇయర్స్ మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నాను, మీరు సీన్ పేపర్ ముందు ఇవ్వమంటే ముందు ఇవ్వలేదు, 3.5 పేజెస్ డైలాగ్ ఇప్పుడు నాతో చెప్పిస్తున్నారు, అది ఆయన ముందు. ఇలా పరుగు పోతుందండి, ఏంటండి ఇది అంటే సార్.